మీ బాల్యం ఎలా గడిచేది? వ్యాపార రంగంలోకి మీరు రావడానికి ఎవరు ప్రోత్సహించారు? ఎలా ఎప్పుడు అసలు ఈ వ్యాపార రంగంలోకి ఎప్పుడు వచ్చారు? తల తాడపిల్లి కూడా మీ వ్యాపార ఎలా మొదలైంది? నేను 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత 1969 లో నేను వ్యాపార రంగంలోకి ప్రవేశించడం జరిగింది. వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చేయాలని కాదు, నాతో పాటు 10 మంది బతకాలని ఆలోచన ఆ రోజు ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉన్నాను. దాని మీద నాకు వ్యాపారంలో మరి వాళ్ళకి దారి చూపించిన వాళ్ళే ఉన్నాను, నాకు కూడా దారి చూపించారు దేవుడని ఆశిస్తున్నాను. మరి నిజంగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోనే నేను మరి మొదటి రెండు స్థానాల్లోనే కౌంటర్ సేజ్లో నేను ఉన్నాను. ఎంత కష్టపడితే అంటే రాత్రి పొద్దున్న ఉదయం 5:30 వచ్చి రాత్రి 10:30 దాకా షాప్ కూడా కూర్చుని వ్యాపారం చేసిన రోజులు చాలా కాలం ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ రోజుని మరి వ్యాపారస్తులకి అందరికి కూడా నేను ఒకటే చెప్తాను, కష్టపడితే ఆ ఫలితం కంపల్సరి ప్రతి మనిషికి ఉంటుంది. కష్టపడాలి. కష్టపడిన తర్వాత దాని ఫలితం వచ్చిన తర్వాత దానికి సుఖం అనేది తర్వాత కనపడుతుంది. మరి అదే కాకుండా మరి ఇవాళ రోజున గ్రౌండ్టైలు పూర్వం అందరూ వేరుసెనగ నూనె తినేవారు. తర్వాత 1989 ఆ సంవత్సరంలో మనకి గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, పామ్ ఆయిల్ తీసుకొచ్చింది. ఇంపొట్టు తీసుకొచ్చి ఫేర్మేర్ షాపుల ద్వారా అమ్మితే ఉంటే దాన్ని ఎవరు ముట్టుకునేవారు కాదు. అలాంటిది ఇవాళ మొత్తం అంతా పామ్ ఆయిల్ మయమైపోయింది. పామ్ ఆయిల్ అందరికీ అలవాటు పడిపోయారు. అది మలేషియా నుంచి వస్తుంది పామ్ ఆయిల్. అలాంటిది పామ్ ఆయిల్ ఈ లోపల వ్యాపారంలో కష్టాలు కానీ ఇంట్లో బాధ్యతలు నేను మరి చేసే ఒకటి కాదు, మరి మా తమ్ముడు నేను కూడా కలిపి ఇందులో వ్యాపారంలో మీద కొనసాగుతూ జరిగింది. ఇద్దరు కొనసాగిన తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక 12 ఏళ్ళకి 13 ఏళ్ళ కింద మా బ్రదర్ కూడా ఆయన కాలం చేస్తూ జరిగింది. అలాగే మరి ఈరోజు వ్యాపారస్తులకి నేను ఒకటే చెప్తాను, నీతిగా నిక్కచ్చిగా వేమింటు గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ అంటే గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఆనాడు ఉంది ఈనాడు ఉంది, రేట్లు డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ట్యాక్స్ ఎగదొబ్బిన వాళ్ళు కానీ కల్తీ కలిపిన వాళ్ళు కానీ నాకు తెలుసుండి నా వయసుకు సంబంధించిన పాత వ్యక్తులు 100కి 2 కంటే ఎక్కువ లేరు. అది నగర సత్యం నేను చెప్పేది. ఎందుకంటే కల్తీ చేసిన ట్యాక్స్ని ఎవేట్ చేయాలని ట్యాక్స్ కూడా దొంగలించినప్పుడు మనం సంపాదించుకోవాలి ట్యాక్స్ రూపాయలు అనుకుంటే ట్యాక్స్ రూపాయలు మనకు మిగలవు. కారణం ఏంటంటే కేవలం ట్యాక్స్ అనేది ప్రజలు కట్టే పన్ను, అది ఆ పన్ను ప్రజల దగ్గర వసూలు చేసి మేము గవర్నమెంట్ తెలియపరచాలి. అంటే మేము మధ్యలో మీడియేటర్ సోల్ని, అంతేగాని ట్యాక్స్లు ఎగదొబ్బుతానికి కాదు. అలాంటప్పుడు అలా చేయని వ్యక్తులందరూ కూడా ఇవాళ పరిస్థితులు బాగున్నాయి, వాళ్ళ వ్యాపారాలు బాగున్నాయి, వాళ్ళు ఎంత ఎదిగారనే దానికంట సుఖంగా ఉన్నారని మీ అందరికీ నేను చెప్పగలను. సుమారా గారు ఎంత గెలుపులు చూశారు, ఎన్నో ఒడిదుడుకులు దాటారు, ప్రతి స్థాయిలోనూ ప్రతి గెలుపులోనూ అంటారు ఒక నానుడు అనేది ఉంది, ప్రతి మగవాడు విజయం వెనకాల ఒక స్త్రీమూర్తి ఉంటారని. అలాంటిది మీ ఇంటి శ్రీమూర్తి అంటే మీ శ్రీమతి గారి సపోర్ట్ ఎలా ఉంది, మీ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎలా ఉంది మీ గెలుపు? మరి కుటుంబంలో అన్నదమ్ములు మీ ఇద్దరు, మా నాన్నగారికి 2 కొడుకులు, నేను పెద్దోళ్ళని, నాగేశ్వరరావు అని ఆయన మా తమ్ముడు, మేమిద్దరం కూడా కలిసి వ్యాపారం ఒకటే మాట మీద ఉంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చాం. ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, నాకు కూడా 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. మరి ఈ పరిస్థితిలో మేమిద్దరం ఏమీ లేని పరిస్థితిలో ఉండి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మనం మంచిదనం, అలాగే 10 మందికి మనం ఉపయోగపడతాం, అదే ప్రజలందరికీ కొంతమందికి, ఎంతమందికి చేయలేకపోయినా కొంతమందికైనా సేవ చేయాలని మనం అన్ని రకాలుగా సేవ చేస్తాం జరుగుతుంది. సుబ్బారావు గారు అప్పట్లో లైన్ బ్రాండ్ అనే ఒక ఆయిల్ బ్రాండింగ్ కోసం ఒక పెద్ద ఎత్తున పోరాటమే చేశారని చెప్పేసి బయట మార్కెట్లో చాలా పెద్ద టాక్. అసలు ఏంటి ఆ గొడవ ఏంటండి? అసలు అది 1992 సంవత్సరంలో గవర్నమెంట్ ప్యాకింగ్ యాక్ట్ అని రిలీజ్ చేసింది. అప్పుడు ఫస్ట్ టైం రామోజీరావు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే తాడేపూడిలో నేను స్టార్ట్ చేస్తాం జరిగింది. మరి 92 నుంచి కూడా ఈ రోజు కూడా కర్నూలు లైన్ అనే బ్రాండు మరి ఇవాళ దాకా కొనసాగుతూ వచ్చింది. ఇవాళ ప్రజలందరూ దాన్ని గుర్తించారు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఊరగాయ సీజన్లో కంపల్సరీ మా ఆయిల్ కొనకుండా ఎవరు ఉండరు. ఏం చేద్దారంటే ఒకటి కాటా కరెక్టు,
తర్వాత క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి అందులో గర్వంటాలు అంటే మన పంట ఇక్కడ పంట అని చెప్పి ఈ మధ్య కాలంలో కొంతమంది ఏమంటున్నారంటే అందులో ఇది కలుపుతారు అందులో అది కలుపుతారు అంటారు పొరపాటును కూడా కలిపిన వ్యక్తులు ఎవ్వరూ కూడా ఇప్పుడు దాకా భవిష్యత్తులో బాగోలేదు ఏం చేద్దారంటే 100 మంది వ్యాపారస్తులు ఉంటే అందులో ఒకళ్ళిద్దరు బాగున్నారు కానీ మిగిలిన వ్యక్తులు ఎవరూ కూడా అన్ని రకాలుగా కూడా చిరిగిపోయి కుటుంబాలు పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అది చేయకూడదని కూడా మనం ఇప్పుడు ఒకసారి ఇప్పుడున్న పిల్లలకు కానీ లేకపోతే ఇప్పుడు జరిగే వ్యాపారస్తులకు కూడా ఒకసారి తెలియపరుస్తున్నా ఒక వ్యాపారిగా చెప్పండి విదేశాల నుంచి నూనెని దిగుమతి చేసుకున్నట్టయితే మధ్యతరగతి మరి దిగువ మధ్యతరగతి ప్రజలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదండి ఒక వ్యాపారిగా చెప్పండి అది ఎంతవరకు సమంజసం ఉంటారు ఇప్పుడు ప్రజలు పెరిగినట్లుగా ప్రజలు లక్షలాది మంది విరుద్ధ వచ్చారు ఇవాల కమ్యూనిటీ నూనె కంపల్సరీ ప్రతి ఇంట్లోకి కావాలి అందుచేత మనకి గ్రౌండ్ నెట్ ఒక నంజాల్లో 22 మిల్లులు ఉండేయండి ఆదోన్లో ఒక 20 మిల్లులు ఉండే అలాగే విజయనగరం శ్రీకాకుళం రాజాము అన్ని చోట్ల కూడా మిల్లులు ఉండే ఇవాళ అన్నీ కూడా అవాష్ అయిపోయి అన్నీ కూడా మిల్లులు తీసేసి దాన్ని డియాటర్ల కింద లేదా కళ్యాణ మండపాల కింద మార్చేస్తాం జరిగింది ఇవాళ మనకి ఇంపోర్టెడే చేసుకోకుండా ఉంటే గవర్నమెంట్ ఈ రోజున మనకి ప్రసాదానికంటే తక్కువ అంటే ప్రసాదం కూడా ఎంత పెడతారు అలాంటిది అది కూడా తక్కువగా నూనె మన ప్రజలందరికీ దొరుకుతుంది ఇవాళ నూనె ఉండటం వల్లే నూనె తాగుతూ వల్లే నూనె తినటం వల్లే మరి మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి కారణం కేవలం నూనె వల్ల అంటే మనిషి యొక్క నేచర్లో కంపల్సరీ నూనె అనేది మనిషి వాడాలి వాడకపోతే మనిషి యొక్క కళ ఉండదు అది చేత ఆ నూనె ఇంపోర్ట్ చేసుకుంటాం వల్ల మన గవర్నమెంట్ ఇంపోర్టెడ్ మరి మనకి తెప్పిస్తాం వల్ల ఇవాళ ప్రజలందరికీ లాభం ఏం చేద్దంటే ఇదే సరుకు మామూలుగా ఉంటే వాటికి 5000 6000 7000 డబ్బా ఒకటి అయిపోను ఇవాళ ఇంపోర్టెడ్ వస్తుంది కాబట్టి రేటు తక్కువలో ప్రజలందరికీ అందుబాటులో ఉంది సుబ్బారావు గారు ఇప్పుడు మీలాగే ఎంతమంది నూనె వ్యాపారస్తులు ఉంటారు వేరు వేరు ఇప్పుడు ఇక్కడ మీ తాడేపల్లి కూడా లేకుండా వేరు వేరు ఊర్లో ఉంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీని మీద ఎంతమంది లాభపడుతుంటారు ఐ మీన్ ఉద్యోగస్తులు మీ ఆఫీస్లోనే చాలా ఇందాక చూసాం చాలామంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎంతమంది ఉంటారండి అలాగే ఈ రోజున చెప్పుకోవాలనుకుంటే ఆయిల్ ట్రేడ్ చెప్పాలా లేదా మిగిలిన ట్రేడ్ చెప్పాలన్నా వ్యాపారస్తుల దగ్గర ప్రతి వ్యాపారస్తుల దగ్గర 10 మంది తక్కువ కాకుండా అక్కడి నుంచి 50-60 మంది దాకా గ్యారంటీగా ఒక ట్రేడింగ్లోనే ఉంటారని మీకు తెలియపరుస్తున్నాను ఒక వ్యాపారిగా కాకుండా ఒక రాజకీయ వ్యక్తిగా మీరు అందరికీ సుపరిచితులు అసలు మీ రాజకీయ ఎప్పటి నుంచి మొదలైందండి అసలు ఏ పార్టీ నుంచి మొదలుపెట్టింది ఎప్పుడు మేము ఇక్కడ ఈలి సత్యనారాయణ గారు మరి ఆయన అండలో మేము అందరం ఉంటూ ఇందులో కూడా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఎదిగిన కూడా చాలామంది ఆయనతో పాటు ఉంటూ మరి ఈ ఆంజనేయుల మీద 1983లో మరి కౌన్సిలర్గా ఆయన పోటీ చేసినప్పుడు ఇక్కడ కలమావి ఇద్దరు వ్యక్తులకి పోటీ చేసినప్పుడు 6 వయసుల్లో మరి గమిన సుబ్బారావు అంటే నేను మరి నేను పూర్తిగా ఆయన ఇక్కడ వేరే పార్టీ ఆయన కాదన్న పార్టీని మేము అక్కడ పెట్టి ఆ పార్టీతో మేము ఆయన మీద ఫైట్ చేసి మరి నిజంగా నెగ్గొచ్చు అయినా నెగ్గినా కూడా మేము ఓడినా ఓటమి కాదు దాన్ని ఆశగా తీసుకుని 1983 నుంచి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల్లోని కంపల్సరీ కూడా నేను ఉన్నానని ఇప్పుడు నాకు 69 వచ్చి 70కి రేపు జూలైలో వస్తుంది నాతో పాటు ఇంకా రాజకీయాల్లో చాలామంది ఎదుగున్నారు ఎవరికి ఎవరికి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు నేనైతే ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాల్లో నేను కూడా ఉంటున్నాను ఆ ప్రయత్నాల్లో మరి ఆ భాగంగా అది వైఎస్ఆర్ పార్టీయా లేదా తెలుగుదేశమా లేదా బీజేపీయా అనేది నిర్ధారణ కావాలంటే ఒక నెలాళ్ళ లోపులోనే అది మా యొక్క నెంబర్ని అడిగి నేను తెలుసుకుని చెబుదాం అనుకుంటున్నాను మీరు తాడపల్లికొండ పట్టణంలో ఒక వైస్ చైర్మన్గా బాధ్యత చేశారు అప్పుడు అప్పుడు అలాంటి కాలంలో తాడపల్లికొండ పరిస్థితులు ఎలాగుండే మీరు చేసిన సేవలు ఏంటి తాడపల్లికి మాకు 2006లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మరి తాడేపల్లిలో కాపుల నియోజకవర్గం ఇది అంటే వైఎస్ఆర్ డామినేషన్ అయినా మరి మైనార్టీ లెక్క అంటే కులం మైనార్టీ కాదు ఓటింగ్ మైనార్టీ ఈ మైనార్టీ వల్ల ఎవరు కూడా పెద్ద పదవులు ఇస్తానికి సాహసించి ఎవరు చేయటం జరగలేదు అని చేత కాపులది ఇక్కడ మేజర్గా ఉండటం వల్ల మరి వాళ్ళని ఇవాళ ఒక అగ్రస్థానంలో పెద్ద స్థానంలో చూస్తున్నాం అలాంటి దాంట్లో
1983 తర్వాత మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేప్పటికి వైఎస్ఆర్ కంపల్సరీ ఉండాలనే ఆలోచనతోటి మరి మన ఇప్పుడున్న గౌరవనీయులు పెద్దలు మరి మన దేవాదాయ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు మరి ఎమ్మెల్యేగా అంటే ఆయన ఉంటూ మరి కాంగ్రెస్ అంటే అప్పటికి ఎమ్మెల్యే కూడా పదకొండు లేదు దానికి లేకుండానే ధైర్యంగా వైఎస్ఆర్కి మరి చైర్మన్ పదవి ఇచ్చి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మరి నెగ్గించుకున్నారంటే నిజంగా ఆయన గొప్పతనం ఆయన మంచితనం కూడా అని సభముగా మీ అందరికీ పత్రికల గురించి తెలియపరుస్తున్నాం మరి ముందు ఒక కాంగ్రెస్ నుంచి ప్రయాణమైన మీ రాజకీయ ప్రయాణం తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి తర్వాత బీజేపీలోకి రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు కదా ఫ్యూచర్లో బీజేపీలో ఏమైనా అగ్రస్థానానికి వెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఆలోచనలు ఏమైనా ఏదైతే 2014 मन की एलक्षन मरी जगन इपड़ना मुख्यमंत्री गारु आये आलोचन मेरे को आये प्रजा सेव चेस्ता मरी आड़ फादर तरवात आये दी राष्ट्रा विभजन तरह आये नड़पाल 2014 कोई कारण ताड़ेपूल्लो मरी एंपी एमएलए सीट एंपी सीट इक रे కానీ వైఎస్ఆర్ పార్టీకి ఒక హోల్డ్ అనేది ఉన్నది ఇవాల కాదు ఫ్యూచర్ లో కూడా మరి వైఎస్ఆర్ పార్టీ కంటిన్యూ అవుతుంది ఏం చేద్దామంటే మీరు బీజేపీలో ఉంటూ ఎందుకు సుబ్బారావు మీరు ఇలా ఎందుకు చెప్తున్నారంటే బీజేపీలో కొన్ని పరిస్థితుల వల్ల మేము బీజేపీలోకి వెళ్ళవలసి వచ్చింది ఆ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా వల్ల మేము బీజేపీలో ఉన్నాం కానీ ఈ రోజున ఎప్పటికైనా మరి ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్ పార్టీ గ్యారెంటీగా మరి అందరికీ కూడా అనుకూలంగా ఉంటది ఇవాల కొన్ని ఓట్లు పోయినా మళ్ళా కొన్ని ఓట్లు కొత్తగా చేర్తలే అంటే దాని బట్టి ప్రజలందరూ తెలుసుకోవచ్చు ఏం చేద్దారంటే వైఎస్ఆర్ పార్టీ చేసే మరి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు నవరత్నాలు పెట్టారు నవరత్నాలు కంపల్సరీ ఫుల్ఫిల్ చేశారు అని చేత వైఎస్ఆర్ పార్టీని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు మరి అదే ఇంకో వేరే పార్టీలు రెండు పార్టీలు ఉన్నాయి ఒక పార్టీకి నాయకుడు ఉన్నా నాయకత్వం లేకుండా పోయింది ఇంకో పార్టీకి ఉన్నదనుకోండి పార్టీ నాయకుడు ఉన్నా మరి నాయకత్వంలో ఈ ఏళ్లలో డిఫరెన్స్ ఉండటం వల్ల ఈ రకంగా రెండు పార్టీలు కొన్ని వీక్గా ఉన్నాయి అందుచేత ఎప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ బాగుంటుందని మరి నేను బీజేపీలోకి వెళ్ళిన కారణం ఏంటంటే మినిస్టర్ గారు ఆయనకి పదవి అయిపోయి ముందు నా దగ్గరికి వచ్చి ఎవరి సుబ్బారావు గారు ఇలాగ మేము బీజేపీలో రావాలని గొడవ చేస్తే నేను ఎలక్షన్ ముందు 2014 తర్వాత 2019 ఎలక్షన్ ముందు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది 2019 ఎలక్షన్ అక్కడ బీజేపీలో మేము కొనసాగడం జరిగింది మూడేళ్ల నుంచి కూడా మనం బీజేపీలోనే ఉన్నాం బీజేపీలో కూడా కార్యవర్గ సభ్యులుగా స్టేట్ కార్యవర్గ సభ్యులుగా వేశారు నాకు ఉన్న స్థానాన్ని కాకపోయినా నాకు మంచి స్థానాన్ని ఇచ్చి గుర్తించారు కాబట్టి నేను ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నాను కొంత ఆలోచన మేరకు ఈ మధ్యనే ఆలోచన కొద్దిగా ఆలోచన కలుగుతుంది మరి ఏదో పార్టీలోకి నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఆ పార్టీ కూడా నా భావాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆ పార్టీకి అతి త్వరలోనే నేను వెళ్తానని మరి మీ అందరికీ చెప్తూ జరుగుతుంది సుబ్బారావు గారు మీ యొక్క కమ్యూనిటీలో చూసుకున్నట్టయితే ఆర్యవైశ్య కమ్యూనిటీలో చూసుకున్నట్టయితే అంతర్జాతీయ ఆర్యవైశ్య మహాసభగా అధ్యక్షునిగా ఎన్నో సేవలు అందించారు అంతటి సేవలు అందించిన మీరు మీ యొక్క తాడపల్లిగూడ మీ పట్టణంలోనే ఆర్యవైశ్య నుంచి ఈ చూసుకున్నట్టయితే గత గడిచిన కొద్ది కాలంలో ఎంతో వ్యతిరేకతను వచ్చింది ఏంటండి ఆ గొడవ అసలు ఏంటి అసలు ఇది విషయాన్ని జరిగిన వెంటనే నా దగ్గరికి కొంతమంది పత్రికలకు వస్తూ జరిగింది దీని మీద కామెంట్ చేయదలుచుకోలేదు నేను కామెంట్ చేయలేదు ఆ రోజు కానీ ఏంటంటే వ్యక్తి శక్తి అన్నట్లుగా మాకు మార వెంకటేశ్వరరావు గారే ఇక్కడ మా అందరికీ మరి గౌరవాధ్యక్షుడిగా ఉండటం వల్ల మేము దేనికి కూడా ఆయన మాటకి ఎదురు తీయలేదు ఆయన మాట ప్రకారం మేము వెళ్ళాము మరి కొంతమంది వ్యక్తులు లేనిపోయిన కల్పించి చెబుతారు అవన్నీ కొన్ని అబద్ధాలని నిజం కాకపోయినా అబద్ధాలను అబద్ధాల కింద ఉంచుకుండగా వాళ్ళు దాన్ని నిజమని ఆయన చెబుతాం వల్ల నమ్ముతున్నాడైనా అది కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా నాతో మాట్లాడతాం చాలా ఫ్రీగా ఉంటాం అన్ని రకాలుగా మార వెంకటేశ్వర దగ్గర నుంచి నాకు మంచి శుభ సూచికలు వస్తాయని మీ అందరికీ తెలియపరుస్తున్నాను సుబ్బారావు వ్యాపారం చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్ అంటేనే చాలా రకాలుగా చెప్తుంటారు ఆయిల్ మాఫియా అని కల్తీలైన రకరకాలుగా చెప్తుంటారు అన్నమాట ఏ రకంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఒక నూనె వ్యాపారిగా చెప్పండి అసలు ఆయిల్ మాఫియా అనేది ఉందా అసలు అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి అసలు ఆయిల్ గురించి చెప్పాలంటే
ఇవాళ చాలామందికి అసలు కేజీకి లీటర్కి తేడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. లీటర్ అంటే 900 గ్రాములు 910 గ్రాములు, కేజీ అంటే 100 గ్రాములు, దానికి దీనికి 2 రూపాయలు 3 రూపాయలు తేడా వస్తుంది. అయినా కూడా చాలామంది తెలియదు. ఇదేంటంటే రిటైలరు మా దగ్గర ఏది తక్కువ ఉంటే అది కొనుక్కెళ్ళే విధానం అది అదొకటి కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది. దాంట్లో కల్తీ అనే పదానికి అది కల్తీ అనేది జరగదు, కల్తీ అనేది లేదు. కానీ మోసం మటుకి ఈ పరిధిలో మోసం జరుగుతుంది, అది గవర్నమెంట్ గుర్తించాలని మరి కోరుతున్నాము. గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ పంపుతున్నారు జనాలందరూ. నేను స్టేట్ ఫెడరేషన్కి నేను ఒక కన్వీనర్, అంటే కొద్ది మించిగా ప్రెసిడెంట్తో ఈక్వల్ నేను. అలాంటి దాంట్లో కూడా మేము దీని గురించి కూడా అడుగుతున్నాము, ఫైట్ చేస్తున్నాము. ఏం రకాలుగా ఫైట్ చేసినా కూడా ఆ మోసాన్ని మటుకి ఎవరో కూడా ఇంకా సరిచేయలేదు. కానీ కల్తీ అనేది లేదు 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 అని 10 సార్లు నేను చెప్పగలను. కల్తీ కాదు, అది మోసం చేస్తున్నారు. ఆ మోసాన్ని మనం అడ్డగిస్తే మనం ఫ్యూచర్లో మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇంకేంత ఏది కొనుక్కోవాలో కొనుక్కునే వ్యక్తి సన్ఫ్లవర్ తినాలని ఉంది, కానీ ఆడు సన్ఫ్లవర్ తింటలేదు, ఇంకో రకం తింటున్నాడు. ఆయన వేరుశనగ నూనె తినాలి అనుకుంటున్నాడు కన్స్యూమరు, అతనికి ఆ ఏ వేరుశనగ ముడతలేదు, అది మోసం. అంటే కల్తీ అంటే ఏంటి, 2 రకాల ఆయిల్స్ కలిసినా ఇంకో రకం ఆయిల్ కలిసినా ఏం కలిసినా కూడా ఇవాళ గవర్నమెంటే దానికి మనకి చట్టం ప్రకారమే మనకి రెగ్యులేషన్స్ కొన్ని పాస్ చేస్తాం జరిగింది. 2016 చట్టం ప్రకారం ఆ పాత యాక్ట్ని చంపి మళ్ళీ కొత్త యాక్ట్ 2016 నుంచి మరి ప్రోగ్రెస్ చేసినప్పుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఎన్ని మార్పులు తీసుకొచ్చినా మరి ఇదివరకు శిక్షలు ఉండేవి, ఇవాళ శిక్షలు వంటికి ఈ గవర్నమెంట్ మరి ప్రధాని మన మోడీ గారు ఈ రోజుకి శిక్షలు లేకుండా అందరికీ పెనాల్టీలతోటే వ్యాపారస్తులందరికి న్యాయం జరుగుతుంది. అలాగే ఇవాళ జగన్ కూడా వ్యాపారస్తులు అంటే పూర్తి అభిమానంగా ఉంది కాబట్టి అందరూ కూడా వ్యాపారస్తులు సునిశ్చితంగా ఉన్నారు. కానీ మొన్న 2 ఏళ్ళు కరోనా పరిస్థితుల వల్ల వ్యాపారాలు బాగోలేదు. ఆ బాగోకపోవడం వల్ల జీతాలు ఇవ్వాలన్నా ఏవాలన్నా కష్టంగా ఉన్నది కాబట్టి దాని గురించి ఎవరైనా కక్కుర్తి పడ్డా ఏమండి, వ్యాపారాన్ని ఎవరు కూడా చెడుకోరు. వ్యాపారం అనేది కన్ని పిల్లది. ఏం చేద్దండి, ఇప్పుడు ఆ వ్యాపారాన్ని మనం నిలబెట్టినాడు అది ఇప్పుడు కూడా కన్నిపిల్లగా ఉంటుంది. అలాంటి దాన్ని మనం సంస్థని పాడి చేయకూడదని ఇప్పుడున్న కుర్రవాళ్ళకి కానీ లేదా ఇప్పుడు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళకి కానీ తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మన డిప్యూటీ ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు గుట్టు సత్యనారాయణ గారు మన తడపిల్గొండ వారిని ఉన్నారు. అలాంటి ఒక అతనితో మీ యొక్క ప్రయాణం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, మీ అతనితో మీ సాన్నిధ్యం ఎలా ఉండేది? ఆయన మరి కుమారుడు అయితే నాకు మరి వరుసనవుతే అల్లుడు అని పిలుస్తాము. అలా మనవలు కూడా నాతోటి స్నేహంగా ఉంటారు. ఆయన కూడా చాలా నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూనే ఉంటారు. కానీ ఏంటంటే అక్కడ వచ్చేప్పటికి 2014 ఎలక్షన్లో మేము ఆయన ఇండిపెండెంట్గా చేసినప్పుడు మేము బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి చేస్తాం జరిగింది. దానివల్ల ఏదైనా మనసు ప్రజలు అవుతే లేవు మాకు తెలుసుండి. ఆయన కూడా ఆర్టిబుల్గా మాట్లాడతారు మాతోటి, మా మేము కూడా ఆర్టిబుల్గా ఆయనతో ఉంటామని మీ అందరికీ తెలియపరుస్తున్నాము. సుబ్బారావు గారు, బయట తాడేపల్లిగూడ పట్టణంలో చూసుకున్నట్టయితే మీ మీద రకరకాల రూమర్స్ అనేవి తిరుగుతుంటాయి, దాని గురించి మీరేం సమాధానం ఇస్తారు ప్రజలకు? అంటే రూమర్స్ అంటే రూమర్స్ ఎప్పుడు దాని పదవే రూమర్స్. రూమర్స్ అయినప్పుడు దాన్ని ప్రశ్న మీరు ప్రశ్న అడిగినా కూడా దానికి ఆన్సర్ ఏముంటుంది? ఆ రూమర్స్ ఏంటి అనేది మీరు చెప్తే దానికి నేను ఆన్సర్ ఇవ్వగలను. గమని సుబ్బారావు గారు కొంచెం కోపంగా మాట్లాడతారు, కొంచెం గట్టిగా మాట్లాడతారు అని చెప్పేసి బయట అందరూ అంటుంటారు దాని గురించి, ఆ రూమర్ గురించి. అంటే గట్టిగా మాట్లాడదాం అంటే నిజం ఉన్న చోట నిజం చెప్పాలి, నిజం ఉన్నప్పుడు నిజంగా మాట్లాడాలి. నిజం మాట్లాడినప్పుడు కొంతమందికి ఇరుద్దు అవుతాం. అంటే ఉన్న విషయాన్ని నిజంగా చెప్పామంటే అవతలడు కొంత అట్టయి ఏదో మాట్లాడతాడు, అది మాట్లాడినంత ఇప్పుడు మాకు ఏదో లెక్క కాదు. అలాంటి అసలు మేము లెక్కే చేసుకోం. ఏం చేద్దానంటే ప్రతి మనిషికి కోపం అనేది ఒక నిమిషం ఒక అర సెకండ్ ఉంటుంది, దాని తర్వాత అందరూ కూడా అందరి మాటలో అంత మాట ఒకటి అవుద్ది. అందుచేత అలాంటి విభేదాలు ఏమీ లేవు. అసలు ఆ మీరు అడిగిన కాన్సెప్ట్లో కానీ నాకు అయితే పూర్తిగా అది ఆవశ్యం, అసలు నమ్మదగ్గ విషయం కాదు అది. సుబ్బారావు కోపం అనే విషయం కానీ లేదా సుబ్బారావు ఏదైనా అంటారు కానీ అది ఎవరో జరగని విషయం కాదు. అది అందరికీ సుబ్బారావు అంటే చిరునవ్వుతో ఉంటాడనే ప్రతి వాళ్ళకి తెలుసు. అందుచేత ఎప్పుడు కూడా నేను ఉన్నంత కాలం ప్రతి 10 మందికి సేవ చేస్తూ 10 మంది దగ్గర నవ్వుతూ నేను ఆనందం పొందుతానని మీ అందరికీ తెలియపరుస్తున్నా. సుబ్బారావు గారు, ఆర్వీఎస్ సంఘం ద్వారా ఇప్పటిదాకా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, మరి భవిష్యత్తులో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేద్దామనే ప్లాన్లో ఉన్నారు?
ఏదైతే ముందు స్టేడియం సంబంధించిన దాంట్లో నేను రోసయ్య గారి టైంలో రోసయ్య గారితో మాట్లాడి మరి రోసయ్య గారు అక్కడ విషయాలు ఉంటే సుబ్బారావు మీరు అర్జెంట్గా హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ వెళ్తాం జరిగింది. ఆ రోజుల్లో ఒక వయసులకే మేము కళ్యాణ మండపాలు ఇస్తాం జరిగేది, అలాగే వయసులకే రూములు కూడా ఇస్తాం జరిగేది, అన్నదానం కూడా రూములకి అన్నదానం కూడా ఒక వయసులకే జరిగేది, అదైనా గోత్రం అడిగి అన్నం పెట్టేవాళ్ళు. అలాంటి దాన్ని నేను గట్టిగా మాట్లాడి ఇవాళ సమాజంలో కూడా వాళ్ళు కూడా మనతో సమానసులు అని మనకు కావాల్సిన అగ్రకులాలు అందరినీ కూడా మనం చేర్చుకుని వాళ్ళందరికీ మనం అన్ని రకాలుగా రూములు ఎలా చేస్తామంటే కాశీ షిరిడి తిరుపతి హరిద్వార్ అన్ని చోట్ల కూడా మేము మీకు ఎవరికైనా ఏ కులానికైనా మేము ఇస్తాం జరుగుతుంది. అందుచేత అది దాని ఏదైనా కృషి ఉన్నదంటే నాది నా యొక్క నేను మాట్లాడిన విధానం బట్టి మరి రోసగా నచ్చి ఆ రోజు మూడు పర్యాయములన్నీ మరి తాడేపుడం నుంచి తీసుకుని ఒకే వ్యక్తికి మహాసభలో వైస్ ప్రెసిడెంట్గా ఇస్తాం ఇప్పుడు దాకా జరగలేదు. ఒకసారి వస్తేనే కష్టపడేది నేను మూడు సార్లు చేశా. ఎవరైనా నా మీద అపనయం చేసినా కూడా అంతా భగవంతుడు చూసుకుంటాడు, దానికి అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే రోసయ్య గారు మాట ప్రకారం ఇవాళ రోసయ్య గారికి మరి అసెంబ్లీలో ఎంత పేరు ఉందనేది ప్రజలందరికీ తెలుసున్నదే. అంత పేరు కాకపోయినా ఆయన కూడా ఆయన శిష్యులుగా మేము వెనకాల ఉండటం వల్ల మేము అదృష్టవంతులని చెప్తున్నాం. మరి మరి మీ యొక్క ఆయుర్వేద సంఘానికి భవిష్యత్తులో మీరు ఎటువంటి సేవలు అందించాలనుకుంటున్నారు? మా యొక్క సేవలు అనేది మీరు ఆయుర్వేద సంఘం పదే పదిసారి చెప్పవసరం లేదు. ఏం చేద్దంటే సమాజంలో మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది లేనివాళ్ళు ఉన్నారు, అనేక మంది చదువుకోవడానికి డబ్బున్న హాస్టల్ బిల్లు కట్టినోళ్ళు ఉన్నారు. మరి ఇవాళ ఒక ఉదాహరణకు నేను చెప్పాలంటే నా దగ్గర 70-80 మంది స్టాఫ్ ఉన్నారు, దాంట్లో కనీసం 50 మందికి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నా, ముగ్గురు పిల్లలు ఉన్నా, ఒకళ్ళు ఉన్నా, వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ ఫండ్ అంటే ఎడ్యుకేషన్ ఫీజు నా జీతాలు కాకుండా ఎక్కడ ఇచ్చానని మీకు తెలియపరుస్తున్నాను. ఏం చేద్దంటే నా దగ్గర ఉన్న మంచితనం అదే కాకుండా రోసయ్య గారు ప్రత్యేకంగా మరి విద్యార్థుల కోసం మరి ఇది ఒక వైశాఖకి ఇస్తారు, విద్యార్థులు అందరికీ కూడా మరి చదువుకునే తాడేపుల్లోనే 100 మందికి నేను ఇప్పించడం జరిగింది. వాళ్ళందరూ కూడా అందరూ పై చదువులకు వెళ్ళారు. కానీ చదువుకున్న తర్వాత డబ్బు మళ్ళా మాకు రిఫండ్ ఇవ్వాలి. ఆ రిఫండ్ ఇచ్చినాడు మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాతో పాటు మరి నేను ఇప్పించిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇచ్చిన వల్ల మరి ఆ రోజు సన్మానించి నాకు లాస్ట్ టైము మంచి మెమోటు నాకు కూడా అందజేస్తా జరిగింది రోసయ్య గారు. మరి సార్ చూసుకున్నట్టయితే కొద్ది సత్యనారాయణ హయాంలో మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నుకున్న హయాంలో ఆయన అప్పుడు 7 కేరెంట్ అనే ఒక కార్యక్రమాన్ని మన తాడేపల్లిగూడెంలో చేశారు. అప్పుడు ఆ యొక్క 7 కేరెంట్ కార్యక్రమంలో కూడా మీరు కూడా ఒక కీలక పాత్ర వహించారు. కాకపోతే ఆ యొక్క దాంట్లో ఒక ఆర్థిక అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణ, దానికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? మీరు చెప్పింది 7 కేర్ రన్ అనేది ఖచ్చితంగా జరిగింది, జరిగింది, అది సక్సెస్ బాటలో జరిగి నడిచింది, దానికి నేను ఒప్పుకుంటా. కానీ 2006 ఆగస్టులో నా కుమారుడు చచ్చిపోవడం జరిగింది, మరణించాడు. మరణించిన తర్వాత ఈయన ఎవరో మన ఇప్పుడు మంత్రి గారు ఆ రోజులో దీనికి 7 కేర్ రన్లో ఆయన పార్టిసిపేట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన వెనకాల మేము పూర్తిగా ఉన్నాం. కానీ 2006లో మటుకి దీనికి ఈత కూడా తాతాజీ గారు మున్సిపల్ చైర్మన్గా అయ్యారు. మున్సిపల్ చైర్మన్గా అయితే ఆయన నా దగ్గర నుంచి మరి దాన్ని ట్రెజరర్ అన్నారు, కానీ నేను అసలు ఏ రోజు ట్రెజరర్గా పనిచేయలేదు, ఒక వ్యక్తిగా పనిచేశాను. దానికి సంబంధించి ఏదైనా ఉంటే తాతాజీ గారికి తెలుసు, తాతాజీ గారిని అడగాలి. ఏం చేద్దంటే నేనైతే ఇప్పుడు కూడా 1 రూపాయి నేను ముట్టుకోలేదు. అసలు అదే కాదు, ఏ అవినీతి చేయలేదు నేను, ఏ అవినీతి జరగదు. నాకు జరిగేది అవినీతి అనేది నేను ఎరగను. కానీ ఆ అపనంద ఏదైనా ఉంటే ఎవరికి వాళ్ళే వెనక్కి తీసుకోవాలి. నేనైతే పొరపాటు కూడా జరగలేదు. అది తీత కూడా తాతాజీ గారు, దానికి చైర్మన్ మా అది కాకుండా మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనే. ఆయన ఏదైనా జరిగితే ఆయన ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంతేగాని నన్ను ఆ విషయాన్ని గురించి దయ ఉంచి మీరు నన్ను అడగద్దు. ఇంకేదంటే నా కొడుకు పోయి ఉన్న కొడుకు ఒకడే కొడుకు, ఆ కొడుకు మరి పోయినప్పుడు నేను మున్సిపాలిటీకే నేను వెళ్ళా. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను సరిగ్గా మున్సిపాలిటీకి వెళ్ళా. అంటే బాధ అండి కొడుకు ఒకవేమన నాకు 2 మనవరాలు, 1 మనవడు, 2 మనవలు, 1 అమ్మాయికి 5 ఏళ్ళు, 1 అమ్మాయికి 1 ఇయర్. మరి ఇవాళ మేము పెంచుకొచ్చామంటే 15 ఏళ్ళ నుంచి ఇదే కారణం. అందుచేత నేను మళ్ళా కోడలకి నా ఖర్చులతో నా స్వయంగా మళ్ళీ మ్యారేజ్ చేస్తాం జరిగింది. మ్యారేజ్ చేసి నేను ఎంతో వాళ్ళని పిల్లల్ని వచ్చే మంచి దశలోకి చదివిస్తాం జరుగుతుంది. అక్కడికి
ఇదంతా గుంటూరులో ఉండి గుంటూరులో వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. ఏం చేద్దారంటే ఇక్కడ కాదని అక్కడ పెట్టి అక్కడ పచ్చంగా హౌస్ కూడా కొట్టడం జరిగింది. అని చేత నా మీద మట్టికి ఆ నింద మట్టికి ఏదైనా ఉంటే మరి నాదోదే కాదు, ఇప్పుడు ఎక్కడికి రమ్మన్నా 10 మందిలో ఎక్కడ కూర్చొని చెప్పన్నా నేను చెప్తాను సిద్ధంగా ఉన్నా దాని గురించి. అలాగే అవతల వ్యక్తులు కూడా అడగండి, వాళ్ళు సంబంధం చెప్తారు. నాకైతే సంబంధం లేదు. ఏం చేద్దంటే 2006 మరి మా ఆగస్టులో మా అబ్బాయి పోయాడు. నేను దగ్గరది కూడా 6 మాసాలు కూడా అవ్వలేదప్పటికి. ఆ సెవెన్ కేర్ అన్న తర్వాత జరిగిందా జరగలేదు కూడా నాకు పూర్తిగా తెలియదు. అవన్నీ కూడా తాతాజీ గారు రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. ఆయన కూడా ప్రతి రూపాయి కూడా లెక్క చెప్తాను, ఆయన సిద్ధంగా ఉన్నానని ప్రతిసారి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు లెక్కలు చెప్తానికి. జరిగిపోయిన కాలంలో కరోనా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని, అష్టైతాలు తోకాలని, మరి రేపు జరిగే కొత్త సంవత్సరం నుంచి అందరికీ బాగుండాలని, ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, నిజంగా కూడా ఒక్కొక్కసారి జగన్ మళ్ళా వచ్చి ఉంటే ఇక్కడ అందరికీ బాగుంటుందని కోరుకుంటూ, ఈ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా మనసులో ఉన్నది డైరెక్ట్గా అడగాలి, డైరెక్ట్గా చెప్తానికి నేను ఎన్ని ఏ వేళనైనా సిద్ధంగా ఉన్నాను. అదేండి చూశారు కదా, ప్రముఖ వ్యాపారవేత్త గమని సుబ్బారావు గారి ఆలోచనలు, ఆయన మనతో ఎన్నో విషయాలని షేర్ చేసుకున్నారు. మరి వచ్చే కార్యక్రమంలో మరొక విజయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.